వెల్కమ్ టు ఫన్ ఫ్యాక్ట్ తెలుగు. కరుడుగట్టిన నేరస్తుడు, బికినీ సీరియల్ కిల్లర్ గా పేరుగాంచిన చార్లెస్ షోబ్రాస్ నేపాల్ లోని కాట్మండు జైలు నుంచి విడుదలయ్యాడు. అమెరికన్ టూరిస్ట్ కోనీ జో బ్రాంజిస్ అతడి కెనడా ఫ్రెండ్ లారెంట్ కారియర్ ను హత్య చేసిన కేసులో చార్లెస్ షోబ్రాస్ కు నేపాల్ కోర్టు జీవిత ఖైదు విధించగా క్షీణించిన ఆరోగ్యం మెరుగైన సత్ప్రవర్తన కారణంగా అతన్ని విడుదల చేయాలంటూ నేపాల్ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో చార్లెస్ షోబ్రాస్ కు జైలు జీవితం నుంచి విముక్తి కలిగింది. అతడిని నేపాల్ అధికారులు ఫ్రాన్స్ కు పంపించి వేయనున్నారు. చార్లెస్ షోబ్రాస్ తండ్రి భారతీయుడు కాగా తల్లి వియత్నాం మహిళ. అయితే భర్త నుంచి విడిపోయిన చార్లెస్ షోబ్రాస్ తల్లి తర్వాత కాలంలో ఓ ఫ్రెంచ్ సైనికుడిని పెళ్లి చేసుకుంది. దాంతో చార్లెస్ షోబ్రాస్ కు ఫ్రాన్స్ పౌరసత్వం లభించింది. 1970వ దశకంలో వరుస హత్యలతో చార్లెస్ షోబ్రాస్ పేరు మారుమోగిపోయింది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చే టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని వారికి డ్రగ్స్ ఇచ్చి మత్తులో ముంచేయటం, అందినంత దోచుకోవటం, ఆపై వారిని తగలబెట్టడం చేసేవాడు. మొత్తం మీద 20 వరకు హత్యలు చేశాడు. థాయిలాండ్ లోని పటయా బీచ్ లో 6 మహిళలను ఇలాగే అతమార్చాడు. వారందరూ బికినీలు ధరించిన స్థితిలో విగత జీవులుగా పడి ఉన్నారు. అప్పటి నుంచి చార్లెస్ షోబ్రాస్ కు బికినీ కిల్లర్ అనే పేరు స్థిరపడిపోయింది. ఓసారి ఢిల్లీలో ఫ్రెంచ్ విద్యార్థులకు మత్తు మందు ఇచ్చిన కేసులో తీహార్ జైలుకు వెళ్లాడు. అయితే తన పుట్టినరోజు అని చెప్పి జైలు అధికారులకు నిద్రమాత్రల పొడి కలిపిన స్వీట్లు, కేక్ ముక్కలు ఇచ్చి వారు మత్తులోకి జారుకోగానే జైలు నుంచి పారిపోయాడు. ఈ ఘటన 1986 జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన 22 రోజులకే షోబ్రాజ్ ను మధుకరు జెండే అనే పోలీస్ అధికారి గోవాలో పట్టుకున్నాడు. ఓ రెస్టారెంట్ లో షోబ్రాజ్ ను అదుపులో తీసుకోగా ఆ రెస్టారెంట్ వారు ఆ పోలీస్ అధికారి గౌరవార్థం జెండే ప్లాటర్ అనే పేరుతో ఓ వంటకాన్ని కూడా అతిథులకు వడ్డించడం ప్రారంభించారు. ఇక మళ్లీ జైలుకు వెళ్లిన షోబ్రాజ్ 1997 విడుదలయ్యాడు. ఫ్రాన్స్ కు వెళ్లిపోయాడు. తన హత్యలకు సంబంధించిన వివరాలను మీడియాకు భారీ మొత్తానికి అమ్ముకునేవాడు. తనను ఇంటర్వ్యూ చేసినందుకు అత్యధిక మొత్తాల్లో డబ్బులు వసూలు చేసేవాడు. ఆ తర్వాత 2003 చార్లెస్ షోబ్రాజ్ ను నేపాల్ లో ఓ క్యాస్నెలో అరెస్ట్ చేశారు. అమెరికా కెనడా టూరిస్టులను హత్య చేశాడని నిర్ధారణ కావడంతో జీవితకాల ఖైదు విధించింది. ఇప్పుడు కేసులో షోబ్రాజ్ రిలీజ్ అయ్యాడు. చార్లెస్ షోబ్రాజ్ వియత్నాం తల్లి, భారత్ కు చెందిన తండ్రికి పుట్టినప్పటికీ వారి కొద్ది కాలంలోనే విడిపోవడంతో సవతి తండ్రి అయిన ఫ్రెంచ్ సైనికుడి పెంపకంలో పెరిగాడు. అయితే తల్లికి ఫ్రెంచ్ సైనికుడికి పుట్టిన పిల్లలను బాగా చూసుకుంటూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనతో అతడిలో వయసుతో పాటే పెరిగి పెద్దదైంది. క్రమేపి నేర ప్రవృత్తి వైపు నడిచేలా చేసింది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తీయని తన మాటలతో ఎలాంటి వారినైనా సమ్మోహితులను చేయగల షోబ్రాజ్ నేపాల్ జైల్లో ఉన్నప్పుడు తన అడ్వకేట్ కుమార్తె వివాహిత విశ్వాసును కూడా ఇట్టే వలలో పడేశాడు. అంతేకాదు ఆమెను ప్రేమలో దింపి జైల్లోనే పెళ్లి చేసుకున్నాడు. ఇంత చేసి చార్లెస్ షోబ్రాజ్ కంటే విహిత బిశ్వాస్ 44 చిన్నది. చార్లెస్ షోబ్రాజ్ నేరమయ్యే జీవితంపై పలు సినిమాలు కూడా వచ్చాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.